బాగానే స్కూల్ కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరబోతాడంట. చక్కగా రెడీ అయిపోయి బట్టలు వేసుకొని అద్దంలో చూసుకుంటాడంట అండి మొఖం. అద్దంలో చూసుకొని పుస్తకాలు ఇచ్చేసి చీచి నేను వెళ్ళనంట. ఏమిరా అంటే, హై స్కూల్లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక టీచర్ అన్నారట, అదే నీ గౌటర్ ఉద్యోగం ఇస్తావు నల్లగా ఉన్నావని, పొట్టిగా ఉన్నావు అన్నాను. చిచి నేను ఆ ఫ్రెండ్స్ అంతా ఇంత పొడవు ఉన్నారు కాబట్టి నేను కాలేజీకి వెళ్ళను అని వాడు గొడవ. అరే ఇదేంటి గొడవ, మాకు హై స్కూల్లో పాత గౌటర్లో మాస్క్ అన్నారు, అందరికి ఆయన నిక్ నేమ్ కూడా పెట్టారు, మీరు అందరికి మీ టీచర్లు అందరికి పెట్టుంటారు నాకు తెలుసు. ఆయనకి ఒక నిక్ నేమ్ ఉంది అంటే పొట్టిగా ఉంటారని. ఆయన నాకు ఎందుకు ఇష్టం అంటే, ఒకసారి క్లాస్ లో పొట్టిగా ఉంటే మళ్ళీ శ్రీయ గారు ఒక క్లాస్ చెప్పారండి. ఆయన బొమ్మంలో ఏంటి తల వంచి అనక్కర్లేదు, బట్ట తక్కువ పడుతుంది, ఎక్కువ కొనక్కర్లేదు, రకరకాలు అంటే ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ గా ఉంటాయి. అతను కాలేజీకి వెళ్ళట్లేదు, ఇది జరిగిన సంఘటన. ఇంకొక అబ్బాయి అంటే ఇవాళ స్టూడెంట్స్ ఎలా ఉన్నారనే దాన్ని. ఇంకొకటి ఏంటంటే, వాడు ఇంటి పక్కనే కాలేజీ పక్కనే ఇల్లు, కానీ వాడికి ప్రాబ్లం ఏంటంటే బైక్ ఉండాలి. రోజు ఒక గంట అన్నా బైక్ గురించి ఆలోచించాలి. బైక్ లేకుండా ఇంటర్మీడియట్ వాళ్ళు బైక్ వేసుకెళ్తున్నారు. అంటే నేను ఇంజనీరింగ్కి వచ్చాను, సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో పని పెడతామన్నారు, పని పెట్టలేదు. సెకండ్ వాడికి ఒక సబ్జెక్ట్ కష్టమంట. అదే రోజు ఒక గంట సేపు బైక్ గురించి ఆలోచించే బదులు ఆ గంట సేపు ఆ సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తే సబ్జెక్ట్ వస్తుంది కదా. అంటే ఇవాళ మనము ఎక్కడ ఎందుకు వెనకబడుతున్నామంటే, మనకి ఏమి కావాలో మనకు తెలియకపోవడం. మనసులో నాలుగు రకాలు ఉంటారండి, తెలుసు, వాళ్ళకు తెలుసు అనే విషయం తెలుసు. వీళ్ళు ఏమంటారు, తెలివైన వాళ్ళు అంటారు, విజ్ఞులు అంటారు. వాళ్ళకి ఏం తెలియాలో తెలుసు, ఆ తెలుసు అనే విషయం కూడా తెలుసు వీళ్ళు. కొంతమంది ఉంటారు ఏంటంటే తెలుసు, తెలుసు అనే విషయం తెలియదు. ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే హనుమంతుడు లాంటి వాడు. హనుమంతుడికి సముద్రాన్ని దాటడం తెలుసు, కానీ తెలుసు దాటగలిగిన తెలుసు ఆ విషయము తెలియదు. అప్పుడు ఏం జరిగింది, జాంబవంతుడు ఆయన్ని మోటివేట్ చేస్తాడు. తాతయ్య నేను అందరిలాంటి వాడిని, నేను సముద్రాన్ని దాటగలనా అంటే, లేదు నాయన నువ్వు చిన్నప్పుడే సూర్యుడు చూసి పండు అనుకుని అంత ఎగిరావు కాబట్టి ఆఫ్రాలి సముద్రము నీకు ఒక లెక్క కాదు, తూపు అంటాడు, ఒక తూపు దూపుతాడు. అవునా కదా. అంటే మనకు కూడా మనలో శక్తి ఉందని తెలుసు, తెలియదు, కానీ ఇలాంటి మోటివేషన్ క్లాసులు అప్పుడప్పుడు అందుకని అవసరం, మీకు ఆ శక్తి ఉందనే విషయాన్ని మీకు చెప్పడం కోసం. మూడో రకమైన వాళ్ళు ఉంటారు, వాడికి తెలియదు, తెలియదు అనే విషయం తెలుసు, తెలియదు అనే విషయం తెలుసు. అర్జునుడు లాంటి వాళ్ళు, అర్జునుడు తెలుసు కదా, అప్పుడు డౌట్ వచ్చింది ఆయనకి యుద్ధం చేయాలా లేదని. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, భగవద్గీత బోధిస్తాడు, ఓకే నువ్వు చెప్పినట్టు ఇస్తాను బావా అంటాడు. వీళ్ళతో కూడా ప్రాబ్లం లేదు. అసలు నాలుగో రకం వాళ్ళతోనే ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకు తెలియదు, కానీ తెలియదు అనే విషయం కూడా తెలియదు. వాళ్ళని ఏమంటారమ్మా, మా బాగా చెప్పిన అమ్మాయి మూర్ఖులు అంటారు. కాబట్టి మీరందరూ కూడా మరి నేను చెప్పే విషయాలని తెలుసు అనుకుంటారా, తెలియదు అనుకుంటారా? తెలిసిన వాళ్ళేమో ఇంకొకసారి గుర్తు చేసుకోండి, తెలియదు అనే వాళ్ళు తెలుసుకోండి. ఓకే, కాబట్టి ముందు మనలో మార్పు రావాలంటే మన బిలీఫ్ సిస్టంలో మార్పు రావాలి. అంటే చిన్నప్పటి నుంచి జాక్ కాన్ఫీల్డ్ అని అమెరికాలో ఒక గొప్ప మోటివేటరు, సక్సెస్ ప్రిన్సిపల్స్ అని చాలా పుస్తకాలు రాశారు. ఆయన ఒక మాట ఒక సర్వే చేశారు 1982లో. ఆ సర్వేలో ఏం తెలియందంటే, ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా 460 నెగటివ్ కామెంట్స్ వింటామంటున్నాం. నెగటివ్ కామెంట్స్ అంటే ఎలాంటివి, ఎలాంటివి అంటే ఇప్పుడు దేవుడిని నిద్ర లేపుతారు చూసారా, సుప్రభాతాలు పడయ్యా గొప్పవాడివి ఇంద్రుడివి చంద్రుడివి లేదు, మీకు ఎలాంటి నిద్ర లేపుతారమ్మా, అరే దరిద్రుడలే ఎదవాలే చుట్టాలే మూర్ఖుడలే మొద్దులే పనికి మాలిన వాడలే, నీకు చెప్పినా ఒకటే ఆ గోడకు చెప్పినా ఒకటే, పడేస్తావు పడిపోతావు జాగ్రత్త. ఉదయం ఉండండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు బస్ ఎక్కారు సార్, ఆ అత్త తల్లి ఎవరో తెలియదు కానీ ఆ అమ్మాయిని బస్ ఎక్కించింది, చిన్న పాప ఉంది,
అమ్మాయి నువ్వు అదే నిద్రమొగదాన్ని జాగ్రత్త పర్స్ ఎక్కడ పెట్టుకున్నావు పిల్లోడి కొట్టబాక అయ్యో మా అమ్మాయి పాప చిగ్గుపడతా ఉంది పెద్ద ఆవిడ కాదు చిన్న పాప ఉందండి చిన్న వయసు ఉంటుంది కదా అందరు బస్సులో అదేది ఇంటి దగ్గర చెప్పాలి కదా బస్సు ఎక్కిన తర్వాత బస్సు బయలుదేరపోయే ముందు ఈ జాగ్రత్తలన్నీ చెప్పి చెప్తా ఉంది ఇలాంటివన్నీ ఏం కామెంట్స్ అంటాం నెగటివ్ కామెంట్స్ అలాంటివి ఎన్ని ఉంటాయంటే 460 ఉంటాయి పాజిటివ్ కామెంట్ కేవలం 75 ఉంటాయి అంటే ఒక పాజిటివ్ కామెంట్ ఉంటే 6 నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి ఇది ఎక్కడ సర్వే ఏ దేశంలో జరిగింది అమెరికాలో మన ఇండియాలో అయితే నెగటివ్ కామెంట్స్ ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటాయా ఏమండి ఎక్కువ ఉంటాయి కాబట్టి ముందు మనం మారాలంటే మన మైండ్ సెట్ మార్చుకోవాలి అందుకనే శ్యామ్ ప్రసాద్ గారు పాజిటివ్ థింకర్స్ క్లబ్ కన్వీనర్ అందరూ ఒకసారి ఆయన అభినందిస్తూ తప్పట్లేకుండా పాజిటివ్ థింకర్స్ డే జరిగింది మేము మర్చిపోయాం డేట్ సార్ అందరికి మెసేజ్లు పంపించారు పాజిటివ్ థింకింగ్ అనేది చాలా చాలా ముఖ్యం ఈ విషయం ఇప్పుడు కాదండి రాజుల కాలంలో మన వాళ్ళు గుర్తించారు అందుకనే ఆ రాజులు పొగడటానికి భట్రాజులు పెట్టుకుంటారు కవులను కళాకారులు పెట్టుకుంటారు చూసారు మీరు శ్రీకృష్ణదేవరాయల దగ్గర అష్టదిగ్గజాలు వాళ్ళ పని ఏంటండి పొగడటం అయ్యా నువ్వు గొప్పవాడు నువ్వు చాలా గొప్పవాడు నువ్వు ఇంద్రుడివి బా ఏం జీవిగా కూర్చున్నావు ఏ నవ్వుతే ఎంత బాగున్నావు పాజిటివ్ విషయాలు చెప్పాలి అవునా కాదా పాజిటివ్ ఫీలింగ్స్ లో నుంచి మంచి మాటల్లో నుంచి ఏమవుతుందండి పాజిటివ్ ఫీలింగ్స్ వస్తాయి పాజిటివ్ ఫీలింగ్స్ లో నుంచి సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది నేను గొప్ప అనే ఫీలింగ్ వస్తుంది దాంట్లో నుంచి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది బ్రెయిన్ పవర్ లో పెరగటంలో నుంచి ఏమవుతుంది సక్సెస్ వస్తుంది కాబట్టి సక్సెస్ రావాలంటే ఎప్పుడు పిల్లల్ని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ పాజిటివ్ ఫీలింగ్స్ లో ఉంచాలి ఎప్పుడు ఆనందంగా ఉండాలి ఎప్పుడు ఒత్తిడికి గురి చేయకూడదు ఒత్తిడికి గురి చేస్తే ఏమవుతుంది మీరు గురి కాకూడదు ఎదుటి వాళ్ళు గురి చేయకూడదు ఒత్తిడి వస్తే ఏమవుతుందో తెలుసా బ్రెయిన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది నేను తొమ్మిది టైం ఎక్కువ ఉంటే నాకైతే ఒక 5-6 గంటలు అయింది కానీ సరిపోదు నా క్లాస్ తృప్తిగా చెప్పాలంటే క్లాస్ బోర్లించి నీళ్ళిపోయమనేవాడిని ఎందుకంటే బోర్లిస్తే నీళ్ళిపోయగలవా లేదు అలాగే ఒత్తిడి పెడితే చదివించలేదు కొడితే గేదె పాలిస్తుందా ఎగ్జాంపుల్స్ బాగుండవు కానీ చెప్తున్నా 10 లీటర్లు పాలు ఇస్తే నేను చంపుతానని కొడితే దాన్ని చుచ్చు అని బుజ్జగించి దానికి తౌడు అని పెట్టి దానికి మంచిగా చేసి మంచిగా చూస్తేనే ఒక 4 కాస్త పాలు ఎక్కువ ఇస్తుంది అంతే సూత్రాలు అందరికీ వర్తిస్తే మనకు కూడా పాజిటివ్ ఫీలింగ్స్ అనేవి పాజిటివ్ థాట్స్ అనేవి చాలా చాలా ముఖ్యం ఓకే అందుకని మనం ఏం చేయాలంటే ఇప్పుడు పేరెంట్స్ చిన్నప్పుడు టీచర్స్ మనల్ని నెగటివ్ మైండ్ సెట్ గురి చేసిన వాళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టి మనల్ని పొగిడించమంటే పొగిడించుకోవడం సాధ్యమవుతుందా సాధ్యం కాదు అప్పుడు ఏం చేయాలి మనం మనల్ని మనమే అప్పుడప్పుడు చపాతి అనుకుంటున్నాం మీరందరూ మీ పక్క వాళ్ళని అభినందించుకోండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోనమ్మా ఒకరినొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి ఇప్పుడు సార్ ఇందాక చెప్పారు చూస్తారా శ్యామ్ ప్రసాద్ గారు మీకు అందరికీ పుస్తకాలు కొనేసేసి డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ ఆయన ఏం చేశారు అదే ఒక ఐడియా తీర్థాన్నే మాట్లాడుతుంది ఆయన ఏమన్నారు తీసుకోవడం కంటే ఇవ్వడంలో హాయి ఉంటుంది కాబట్టి మీరు తీసుకొని దాన్ని మీ పక్క వాళ్ళకి ప్రజెంట్ చేయండి వాళ్ళు తీసుకున్న దాన్ని మీకు ఇస్తారన్నారు అంటే మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు నీ పక్కవాడికి నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి మూతి పుడుచుకొని కూర్చోకండి ఏం చేయాలి వాడిని అభినందించండి వెరీ గుడ్ అభినందిస్తే వాడికి ఏమనిపిస్తుంది మనకెప్పుడన్నా ఏదన్నా ఒక ఏదన్నా మెచ్చుకోవాలి పని చేస్తే నన్ను కూడా అభినందించాలని వాడు ఎదురు చూస్తాడా లేదా నీ గాంగ్ వచ్చినాయి లేదా మాకు వస్తాయి లేదు మేము తెచ్చుకుంటాంలే చూసి రాసిస్తాం ఈ ఒక వచ్చిన మార్కులేనా వీడు అన్నాడు అనుకోండి పోరా అంటే పోరా అనుకుంటారు అవునా కాదా అంటే హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా ముఖ్యమండి హ్యూమన్ రిలేషన్స్